అవిరు వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇదిగో దిగల్ల ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది లోపల వచ్చేసి పిక్కలు ఉంటాయి మనం లోపల ఉన్న పిక్కల్ని తీసి తినాలి ఖాళీ మొత్తం हाय गाइस वीडियो गिरिजन तेगलु अड्डकायल पंडुग अदेनंडि संक्रांति पंडुगनु अड्डकायल पंडुग अनि गिरिजन प्रांतालो अंटारु संक्रांति पंडुग तर्वात गिरिजन अडवुल्लो एक्कुवगा दोरिके अड्डकायलु वाटिनि मा गिरिजनुलु सेकरिंचि संतलकु अम्मडं चूस्तूने उंटारु अड्डकायलनु ई रोजु एला तीस्तारु चूद्दां रंडि इदि चूडंडि गाइस इक्कडैते ఈ తీగలు నరికేసి పడేసి ఉన్నారు బాగా ఎండిపోయి ఉన్నాయి అన్నమాట ఇవి లోపల పిక్కలు కూడా కొద్దిగా ఎండి ఉంటాయి ఇవి వీటిని ఇప్పుడు మనం సేకరించాలి గాయ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ తీగలు అయితే ఇవి ఉంటాయి అడ్డాకుల తీగలు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది లోపల వచ్చేసి పిక్కలు ఉంటాయి మనం లోపల ఉన్న పిక్కల్ని తీసి తినాలి అవి ఎలానో అన్నది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అన్నీ చేసి చూపెడతాం మీకు సో అయితే ఇవన్నీ ఇప్పుడు సేకరించి మీకు అన్ని చూపెడతాం ఇప్పుడు రండి సో గైస్ అయితే ఈ ఆకులు చూసారు కదా ఈ ఆకులు అడ్డాకులు ఈ ఆకుల్ని సంతల్లో కూడా అమ్ముతుంటారు అలానే ఇస్త్రాకులు అంటారు కదా వీటితోటే ఇస్త్రాకులు అయితే తయారు చేస్తారు వీటిని సంతల్లో తీసుకెళ్లి కూడా మా గిరిజనులు అయితే అమ్మి వాటి ద్వారా డబ్బులు లబ్ధి పొందుతారు చూడొచ్చు ఈ ఆకులు ఉన్న చెట్టు నుంచి అయితే ఈ అడ్డపికలు అయితే వస్తాయి మళ్ళీ ఎక్కడ ఉన్నారు చూడు అక్కడ ఆల్రెడీ తీసుకున్నట్టు ఉన్నారు కదా दूँ मन चाल सिंपल सेकु वीट का वीट पिखल तीय कष्ट कूड़क पनी मल्ल पैन उन्या చూస్తున్నారు కదా గైస్ ఈ విధంగా అయితే పక్కన ఉన్న పెద్ద చెట్లు పైన ఈ అడ్డపిక్కల చెట్లు అయితే తీగలతోటి ఆనుకొని పైన అయితే ఉంటాయి మనం చాలా జాగర్తగా వీటిని సేకరించాలి పైనకి లేదమరా అయిపోయి సో గైస్ ఈ చెట్లు అయితే ఉన్నవి అయిపోయినట్టు ఉన్నాయి ఈ తీగల్లోని మళ్ళీ ఇంకో దానిలో వెళ్ళి చూద్దాం ఎలా తీసి ఎలా తినాలన్నవన్నీ మీకు చివరి దాకా చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము సో అయితే ఇప్పుడు మళ్ళీ తీసి మొత్తం చివర్లో అయితే మీకు క్లుప్తంగా వివరిస్తాము ఎలా తీస్తినాలో మా బామర్ది అయితే ఇప్పుడు ఆ అడ్డపికలు ఉన్న చెట్టుతో అదే తీగలతోటి తాడైతే తయారు చేస్తున్నాడు అడ్డపికలు కట్టడానికి ఇవి తాడ్లా కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఈ తీగలతోటి చూడండి ఏ విధంగా చేస్తాడన్నది అయిపోయిందా ఉంది బా ఇది తీయాలి కదా మన చూపెట్టు ఎలా చేస్తున్నావు పైన ఉన్న తొక్కన తొక్కను తీయాలి బా సరిపోద్దా పెద్ద తొక్క సరిపోద్ది గైస్ ఈ తాళ్ళతో వచ్చేసి మనం ఇంటికి తీసుకెళ్ళాలంటే ఈ అడ్డపిక్కల్ని ఏ విధంగా కట్టుకొని తీసుకెళ్ళాలో చూపెడతాను చూడండి ఈ తాళ్ళను మనం ఇలా పెట్టేసుకొని తెలిసే ఉంటుంది మీకు అయితే మా ట్రైబల్ ఏరియాలో తీసుకెళ్ళడానికి ఈ విధంగా తీసుకెళ్తారు చూడండి చాలా సింపుల్గా కట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఎటువంటి సంచిలు అవసరం లేదు చూడండి గైస్ ఈ విధంగా కట్టేస్తే మనం తీసుకెళ్ళడానికి బాగుంటుంది ఈ తాడు కూడా ఎంత లాగినా మనం చాలా గట్టిగా ఉంటుంది తెగదు లాగి కట్టు బాగా గట్టిగా ఈ విధంగా అన్నమాట కొట్టుకోవడానికి కూడా బాగుంటుంది చూడండి ఈ అడ్డపిక్కల్ని కాల్చడానికి మా బామర్ది అయితే కర్రల్ని తెచ్చి ఈ విధంగా పేర్చాడు చూడండి ఈ విధంగా మనము అడ్డపిక్కల్ని కాల్చడానికి అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఫస్ట్ పుల్లల్ని పెట్టుకొని తర్వాత మళ్ళీ అడ్డపిక్కల్ని ఎట్టుకొని దానిపైన ఇంకా పుల్లల్ని పెట్టుకోవాలి ఇప్పుడు మీకు కాల్చి మొత్తం ఎలా తీయాలో మొత్తం చూపెడతాను
ఈ అడ్డపిక్కల్ని అడవుల్లో వచ్చినప్పుడు దొరికే కదా అనేసి ఎక్కువ తినేయకూడదు. నోరైతే ఎండిపోద్ది, వాటర్ లేకపోతే చాలా దాహం వేస్తుంది. అలానే ఈ అడ్డపిక్కలతో మా ట్రైబల్ ఏరియాలో వంట వండుతారు, కూరలు చేసుకోవచ్చు. ఈ అడ్డపిక్కలతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. గైస్ ఇలా వేడిగా ఉన్నప్పుడు అక్కడ నుంచి తీసుకొని ఇలా తీసుకోవాలన్నమాట. వేడి వేడిగా ఉన్నప్పుడు తీసుకోవాలి. చూడండి లోపల ఉన్నాయి కదా ఆ పిక్కల్నే మనం తినొచ్చు. చూడండి చాలా వేడిగా ఉంది, చేతులు కాలిపోతుంటాయి తీసేటప్పుడు. జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక దగ్గర పెట్టే బామ్మ అంతలాగా తీసేయాలా ఇవి. ఇది బా కాలేదురా ఇవి. చూడండి అలా తీస్తున్నాడు మా బామ్మది. ఒక దగ్గర పెట్టేసి చూడండి గైస్, మీరు చూడొచ్చు. ఒకసారి చేతులు చూపెట్టు బామ్మది, నీ చేతులు చూడండి. కాలిపోతున్నా తీస్తున్నాడు, అలాగే తీయాలి. లేకపోతే ఆ పిక్కలు తీసుకోవాలన్నమాట, లోపల ఉన్నవి అతుక్కొని పోతాయి. చేతులు ఒకసారి చూపెట్టి సరిగ్గా చూడండి ఎలా అయిపోయిందో బ్లాక్గా మొత్తం కాలి కాలి తీసాడు కాల్చుకొని. కాలిపోయిందా మరి ఏడ్ చేద్దాం గైస్. లోపల ఈ విధంగా ఉంటాయి చూడండి, లోపల ఎలా ఉంటాయో చూడండి. ఇలా ఉంటాయి అన్నమాట. వీటినే మనం ఇప్పుడు తినాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ట్రై చేద్దాం, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. కాలుస్తేనే బాగుంటాయి ఇవి. పచ్చిగా తిందామంటే అసలు బాగు అన్నమాట ఇవి. ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా తప్పకుండా కొట్టండి. బాయ్, జై హింద్.